ఆడామగ తేడా లేకుండా చాలా వరకు వ్యాధులన్నీ హార్మోన్ల అసమతౌల్యం వల్ల వస్తుంటాయి. నెలసరి సరిగ్గా రాకపోవడం, మొటిమలు రావడం, బరువు పెరగడం, సంతానలేమి, శృంగారేచ్ఛ లేకపోవడం, జుట్టు చిట్లిపోవడం, డిప్రెషన్, ఇలాంటి సమస్యలన్నిటికీ హార్మోన్లలో సమతౌల్యం లోపించడమే కారణం. అయితే ఆయా లోపాలను కొన్ని రకాల ఆహారంతో నివారించుకోవచ్చు అంటున్నారు పోషక నిపుణులు. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. దాల్చిన చెక్క. మధుమేహానికి కారణమైన ఇన్సులిన్ సమతౌల్యం దెబ్బతినకుండా చూస్తుంది. అరటిపండు. నిద్రకి ప్రధాన కారణమైన మెలటోనిన్ హార్మోన్ లోపం తలెత్తకుండా చేస్తుంది. నిద్రలేమి కారణంగా తలెత్తే సమస్యలు తెలిసిందే. కాబట్టి మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి అరటిపండు తోడ్పడుతుంది. నెయ్యి. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ను నియంత్రిస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కువైతే రక్తంలోని చక్కెరలన్నీ కొవ్వుగా పేరుకుపోవడంతో పాటు విపరీతమైన ఆకలి, తలనొప్పి, చికాకు, ఆందోళన, బీపీ వంటి లక్షణాలన్నీ చోటు చేసుకుంటాయి. స్పెరులినా. ఈస్ట్రోజన్ను నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ హెచ్చుతగ్గుల వల్ల పొట్ట పెరగడం, తేన్పులు రావడం, అరచేతులు, పాదాలు చల్లగా అవడం, జుట్టు ఊడడం, చిరాగ్గా ఉండటం వంటి లక్షణాలు ఏర్పడతాయి. కాస్తంత స్పిరులినా పొడిని నీళ్లలో లేదా జ్యూసుల్లో కలిపి తీసుకోవడం వల్ల అందులోని ఫ్యాటీ ఆమ్లాలు కాలేయ జీవక్రియకు తోడ్పడడం ద్వారా ఈస్ట్రోజన్ను అదుపులో ఉంచుతాయి. చేప. సెలీనియం పుష్కలంగా ఉండే చేప జీవక్రియలో కీలకమైన థైరాయిడ్ హార్మోన్ని పనితీరుకు తోడ్పడుతుంది. చేపల్ని తినని వాళ్ళు ఈ ఖనిజం ఎక్కువగా ఉండే పుట్టగొడుగులు, అరటిపండుని ఎక్కువ తీసుకోవడం మేలు. పాలకూర. కొవ్వుని కరిగించే అడిపోనెక్టిన్ హార్మోన్ శాతాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది. ఇది కొవ్వుని కరిగించడంతో పాటు ఒత్తిడి, ఆందోళనలను తలెత్తకుండా చేస్తుంది. అయితే హార్మోన్లన్నీ ఒకదాంతో ఒకటి అనుసంధానమై శరీరాన్ని నడిపిస్తాయి. కాబట్టి అన్ని రకాల హార్మోన్లతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి అని చెబుతున్నారు నిపుణులు. సో విన్నారు కదా, మీకు హార్మోన్లలో సమతుల్యం లోపిస్తే గనక స్పైరులినా, దాల్చిన చెక్క, చేప, అరటిపండు, నెయ్యి, పాలకూర రోజు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.